వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహం. వైఎస్ఆర్టీపీ బ్యానర్లకు నిప్పు, షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు. జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఊరట. వికేంద్రీకరణపై హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సుప్రీం. హైకోర్టులు ప్రభుత్వంలాగా వ్యవహరిస్తే కేబినెట్ ఎందుకన్న ధర్మాసనం. బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. బైంసాకు 3 కిలోమీటర్ల దూరంలో సభకు అనుమతి. అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు కోర్టు ఆదేశం. యాదాద్రి థర్మల్ ప్లాంట్ను సందర్శించిన కేసీఆర్. ప్లాంట్ నిర్మాణ పనుల పరిశీలన, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష. ముందస్తు ఎన్నికలు ఖాయమన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలుండే అవకాశం, బీజేపీ సిద్ధంగా ఉండాలన్న కోమటిరెడ్డి. మహిళలకు బాబా రామ్దేవ్ క్షమాపణ. ఆడవాళ్లు బట్టలు లేకున్నా బాగానే ఉంటారన్న వ్యాఖ్యలు, రామ్దేవ్ వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసనలు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై కేంద్రం సీరియస్. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు. దారి మళ్లించిన నిధులు తిరిగిచ్చేయండన్న కేంద్రం. ఏపీలో రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ జమ. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న జగన్. రైతు భరోసా కింద 25,000 కోట్ల రూపాయలు ఇచ్చామని స్పష్టం. గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. మెగాస్టార్ కు అరుదైన గౌరవం. ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు అందుకున్న చిరంజీవి.